నమస్కారం, సీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరేశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఏబి ఆధ్వర్యంలో సీజ్ చేసిన నాటుసార ధ్వంసం పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. ఈ నెల 20 నుంచి సింహాచల నగర్ వరాహలక్ష్మి నరసింహ క్షేత్రంలో చందనోత్సవం. భక్తులు అందరూ పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానం. ఎంపీటీసీ ఎన్నికలలో కూడా వైసీపీని గెలిపిస్తాము. కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడమే ప్రభుత్వ లక్ష్యమైన విశ్లేషణ. ఈ నెల 20 నుంచి రాజమండ్రి సింహాచల నగర్ వరలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో చందనయాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరమహాలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీరంగం శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ ఆధ్వర్యాన ఈ నెల 20 నుంచి 24 వరకు చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు శ్రీ కందాలం లక్ష్మీ నరసింహాచార్యులు చెప్పారు. ఆలయ ధర్మకర్తలు కె సూరి సింహాచలం, కె నాగేశ్వరరావు అనే సిస్టర్తో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనలు అనుసరించి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెన్నజయ్యర్ స్వామి మంగళా శాసనాలతో 20వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు గరుడ సేవ పేరిట తిరువీధి ఉత్సవం రాధాకృష్ణమాచార్యులు, ముప్పిరాల అనంతాచార్యులు, పరాసర రఘునాథ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి మొదలై కంబాల చెరువు, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయికృష్ణ, బార్తపొమ్మలు, జాంపేట, కంబాల చెరువు మీదుగా మళ్లీ ఆలయానికి చేరుతుందని తెలిపారు. 21వ తేదీ ఆదివారం ఉదయం ఆరాధన, హోమాలు, సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుకళ్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన ఉంటాయని తెలిపారు. స్వామివారికి చంద్రం సమర్పించే భక్తులు ఆలయంలో సంప్రదించాలని, భక్తులు మాస్కులు ధరించి రావాలని కోరారు. నివేదన చేసి స్వామివారికి సగం 11 రకాల పుష్పాలతోటి విశేషమైన అలంకరణతోటి స్వామి యొక్క వైభవాన్ని పెంచడం కోసం ఇటువంటి భగవంతుడికి పాంచరాత్ర ఆగమంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటే వాటి అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ సంవత్సరం అభివృద్ధి చేస్తూ ఈ సంవత్సరం స్వామివారికి విశేషమైనటువంటి సేవ యొక్క చక్రతీర్థం. కాబట్టి భక్తులందరూ కూడా ఆ చక్రతీర్థాన్ని స్వీకరించి స్నానం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు పాత్రులయ్యి స్వామివారి భగవద్బంధువులారా, ఈ రాజమహేంద్రవరంలో సింహాచల నగర్లో వేయించేసి ఉన్న శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క చందనయాత్ర మహోత్సవములు ఈ నెల 22-21 తేదీ నుండి 24-2-21 తేదీ వరకు అతి వైభవంగా జరుగును. ఇరవై రెండు 2021 శనివారం సాయంత్రం 4 గంటలకు తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారు రాజ మహేంద్రవరంలో సుమారు 11 కిలోమీటర్లు గరుడ వాహనంపై వేయించేసి భక్తులను అనుగ్రహిస్తారు. తదుపరి భాగంలో 21-2-2021 తేదీన ఆదివారం ఉదయం ఆరాధన, నవకలశ స్నపనం, హోమాలు జరుపుబడును. అలాగే సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుక్కళ్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన జరుగును. 22-2-2021 సోమవారం ఉదయం సంవత్సరమంతా చంద్రమలో ఉండి ఆరాధన స్వీకరిస్తున్న సింహాద్రి అప్పన్న ఈ ఒక్కరోజు మాత్రమే చందనంలోంచి బయటకు వచ్చి తన నిజరూపాన్ని సాక్షాత్కరింపజేసి అందరినీ అనుగ్రహించడం విశేషం. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన జరుగును. అలాగే రాత్రి 8 గంటలకు సహస్ర ఘట్టాభిషేకం, చందన సమర్పణ, తీర్థగోష్ఠి, ఋత్విక్ సన్మానం, ఆశీర్వచనం జరుగును. 23-2-2021 మంగళవారం ఉదయం ఆరాధన, హోమాలు, నిత్యరూప దర్శనం జరుగును. అలాగే సాయంత్రం 5 గంటలకు శ్రీవారి చక్రస్థానం, అలాగే ప్రజా అవరోహణ జరుగును.
అలాగే 24/2/2021 తేదీన బుధవారం ఉదయం 10 గంటల నుండి భక్తులకు శ్రీవారి రాజప్రసాదం అనగా పదయారాధన జరుగును. స్వామివారి రాజప్రసాద పదయారాధన ఈ అశేష జనవాహిని స్వీకరిస్తారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగ కార్యక్రమం జరుపబడును. జై శ్రీమన్నారాయణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తప్పుడుగా వ్యవహరిస్తున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ ఆంధ్రులు గుండెలపై కొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎంతో మంది త్యాగాలు పునాదులపై నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీపరం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించి నిరసన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ ఆలోచనని వెంటనే వెనక్కి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన వెనక్కి తీసుకుని ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దీన్ని ప్రభుత్వ సంస్థగానే ఉంచాలని అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, దాదాపు 3 దశాబ్దాల క్రింద దేశంలో ప్రారంభించబడిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల ద్వారా ఏకంగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేశారన్నారు. గూడ మాజీ చైర్మన్ గణకృష్ణ మాట్లాడుతూ, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేటలో వాళ్ళ స్వార్థం ఉంది, పాలక పార్టీల స్వార్థం ఉందని చెప్పేసి కాబట్టి దీన్ని టీడీపీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మనేశ్వరరావు, హితకరిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్, చందా సత్రం చైర్మన్ ఇన్నమూర్తి దీపు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. హనుమాన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపక కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు 50 మంది నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాళ్లకూరి సాంబమూర్తి, జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు వీరభద్రరావు, ఎస్ శిరీష తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 31వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజమండ్రి 31వ వార్డులో మాజీ కార్పొరేటర్ మధ్య నోకరత్నం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్తగా నియమితులైన కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ పరిచయ కార్యక్రమం జరిగింది. ముందుగా రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి ఆశయాలను, ముఖ్యమంత్రి జగనన్న పథకాలను కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి పథకాలన్నీ ప్రజలకు అందేటట్టు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నందపు శ్రీను, లంక సత్యనారాయణ, అబీబుల్లా ఖాన్, నగర వైఎస్ఆర్ బీసీసీఎల్ అధ్యక్షుడు మజ్జీ అప్పారావు, దాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రిలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. రాజమండ్రిలో నిరాహార దీక్షలు నిర్వహించారు. డీటీఓ ఇచ్చిన ఆదేశాల మేరకు వేతన సవరణ చర్చలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి మాధవరావు, బీఎస్ఎన్ఎల్ వాసు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వరు. చాలా బాధాకరంగా ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని చాలా అవమానకరంగా వేధిస్తుంది అనేటువంటి సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం.
కాబట్టి తప్పకుండా మనం చేసే ఉద్యమ పోరాటంలో ప్రజల యొక్క ఐక్యత కావాలి, ప్రజలకు సపోర్ట్ కావాలి. దాని గురించి మేము వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరించాలని. వీరభద్రపురం సాధుశ్రీల మఠం పీఠాధిపతి సాధుశాంతి మాతాజీ శివ సాన్నిధ్యం చెందారు. రాజమహేంద్రవరం వీరభద్రపురం శ్రీ సాధుశ్రీల మఠం పీఠాధిపతులు సాధుశాంతి మాతాజీ శివ సాన్నిధ్యం చెందారు. ఆమె వయసు 99 సంవత్సరాలు. సాధుశ్రీల మఠం 4వ పీఠాధిపతిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున మఠంలోనే ఆమె పూర్ణాయుషుతో శివ సాన్నిధ్యం పొందారు. ఆమె అంత్యక్రియలను కోటిలింగాలపేట శ్మశాన వాటికలో జరిగాయి. గౌతమిఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమైక్య ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, సాధుశ్రీల మఠం భక్త బృందం నేమాని సత్యనారాయణ, దేవరపల్లి వీరరాఘవులు, బిక్కిన ప్రభాకర్రావు, గోరంట్ల వెంకటలక్ష్మి, శ్రీదేవి తదితర భక్త బృందం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధుశ్రీల మఠం అంటే సాధుమాత గారు మాకు తెలియదు, తదితర వాళ్ళు ఎవరూ తెలియదు. కానీ శాంతిబాయ్ గారు, దయాబాయమ్మ గారు, గాయత్రిబాయమ్మ గారు, ఈ ముగ్గురు అంటే మాకు చిన్నతనం నుండి తెలుసు. మనం వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చామా, వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తామా, ఏది పట్టుకెళ్ళాం? మనం వచ్చేటప్పుడు పుణ్యపాప మిశ్రంతోనే మానవ జన్మ వచ్చింది. మనల్ని వెళ్ళేటప్పుడు మన పుణ్యం పాపంతోనే మనం వెళ్తాం. పుణ్యం సారు, ఒక సాధు మహాత్ముడికి మనం భోజనం పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రాణుల హృదయంలో ఆహార పదార్థం ఉంటుందని చెప్పి చెప్పారు. దాన్ని నేను దేహం సాధిస్తాను చాలా గొడవ చేస్తాను. నీ ఇష్టం ఏంటి? పెద్దమ్మ చెప్పింది నాకు ఉత్తరాయణ వచ్చేదాకా ఆగు, నువ్వు ఎట్లా నీ చేతిలో ఏమి లేదు. అమ్మ చెప్పింది అంటే పాపం ఉత్తరాయణ వచ్చేదాకా అలా ఈరోజు దాకా ఆగింది. అమ్మ చాలా స్వర్గస్థులయ్యి స్వర్గలాగా ఎంచదంటే ఇవాళ రథసప్తమి రోజున అమ్మ స్వర్గానికి వెళ్తుంది. ఇంకా ఆడు మరి జన్మ అంటూ లేదు. ఇలాంటి మాత్రం చూడటం మాకు చాలా బాగా ఇష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించాయని కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రథసప్తమి సందర్భంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తారని జక్కంపూడి రాజా అన్నారు. గురువారం కోరుకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారన్నారు. ఆనవాయితీ ప్రకారం ప్రతి ఎన్నికలకు ముందు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రానున్న 20 రోజుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జక్కంపూడి రాజా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి కోరుకొండ మెయిన్ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం శ్రీరంగపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు ఉల్లు బుజ్జుబాబు, కర్రి నాగేశ్వరరావు, బొరుసు బద్రి, కాళ్ళ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తారు. 3 మండలాల జడ్పీటీసీలు కూడా మంచి మెజార్టీతో బయటకు వస్తారు వాళ్ళు అనేటువంటి నమ్మకం ఉంది. రానున్నటువంటి రోజుల్లో అందరి టీం అందరితో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు కానీ నాకు ఎన్నిక కాబోయేటటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులతో కానీ కలిసి నియోజకవర్గాన్ని ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోటి కేశ్వరం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మూడే సింధు దివ్య, రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాను రాజమహేంద్రవరం ప్రకాష్ నగరంలోని ఆయన నివాసం నందు తమ గ్రామస్తులతో వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలోని 2 పంట పండించుకునేందుకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ 2 పంట పండించుకునేందుకు నీరు అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి సుమారు 100 మంది కోటి కేశవరం గ్రామస్తులు జక్కంపూడి రాజా సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎస్సీబీ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నార్త్లో 220 కేసులు రిజిస్టర్ అవగా 6,557 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. సౌత్లో 504 కేసులు రిజిస్టర్ అవగా 16,010 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. కోరుకొండ పరిధిలో 404 కేసులు రిజిస్టర్ అవగా 6,718 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. మొత్తం 1,128 కేసులు, 29,282 లీటర్ల మద్యం, 248 వాహనాలను, 22,513 కేజీల నల్లబెల్లాన్ని సీజ్ చేశారన్నారు. గురువారం 29,286 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.
పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ సిమోసి బాజ్పేయి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీలు లతామాధురి, రమాదేవి, ఎస్ఈబి డిఎస్పీలు ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఏబి ఆధ్వర్యంలో సీజ్ చేసిన నాటు సారా ధ్వంసం పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. ఈ నెల 20 నుంచి సింహాచల నగర్ వరాహలక్ష్మి నరసింహ క్షేత్రంలో చందనోత్సవం. భక్తులు అందరూ పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానం. ఎంపీటీసీ ఎన్నికలలో కూడా వైసీపీని గెలిపిస్తాము. కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడమే ప్రభుత్వ లక్ష్యమైన విశ్లేషణ. సమాప్తం. నమస్కారం.